கடல் வண்ணன் கண்ணன் விண்ணவர் கருமாணிக்கம் எனதாருயிர் எனதாருயிர் படகரவிண்ணனை கிடந்த பரஞ்சுடற்பண்டு நூற்றுவர் அடவரும் படை மங்க ஐவர் கட்கு ஆகிவ சமத்து அன்று தேர்கடவிய பெருமான் கனை காண்பதென்று கொல்கண்களே காண்பதென்று கொல்கண்களே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். பகவத் பந்துல்லாரா, கடல் கண்ணன் கண்ணன் விண்ணவர் கருமாணிக்கமெனதாருயேர் படவரவினனை கிடந்த பரம் சுடர் பண்டு நூத்தத்தவர் அருமரும்புடி மங்கவை வர்கட்காகி வெம்சமத்து அன்னுதேர் கடவிய பெருமான் கனைக்கழல் காண்பதென்னுகொல் கண்களே. ஈ பதவுபாசனலோ ஸ்ரீகிருஷ்ண அவதார வைபவான்னி ஆழ்வார்லு கடாக்ஷிஸ்துனரு. சுவாமி ఎలా ఉన్నారు? అపరిచ్ఛేద్య మహాత్మ్యనాయ్. శ్రీకృష్ణ భగవానుని యొక్క మహాత్మ్యం పుట్టినప్పటి నుంచి ఆశ్చర్యమే. పుట్టినప్పుడే శంకుచక్రాలు. చూడమమ్మ, ఇటువంటి శిశువు ఎన్నడైనా అన్నారు అన్నమయ్య. ఎక్కడైనా ఇలాంటి శిశువును చూశారా? పుట్టినప్పుడు పట్టు పీతాంబరాలతో ఎవరైనా పుడతారా? అంత పెద్ద జుట్టుట, ముంగురులన్నీ చుట్టుకుని చుట్టుకుని ఉన్నాయట. పీతాంబరాలు ధరించి, శంకుచక్రాలు ధరించి, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి స్వామిని వసుదేవ ఐక్షతాతమద్భుతం బాలకం అంబుజే క్షణం అన్నారు వ్యాస భగవానుడు. అద్భుతమైనటువంటి బాలకుడు అంబుజే క్షణుడు. అతన్ని చూసి వసుదేవుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఈ పిల్లవాడు ఇట్లా ఉన్నాడు అని. అలాగా అపరిచ్ఛేద్య మహాత్మ్యనాయ్, చిన్నప్పుడే ఆయుధం లేకుండా పూతనని సంహరించడమా, శకటాసురుణ్ణి సంహరించడమా, తృణావర్తుణ్ణి సంహరించడమా, ఓ ఎంత ఆశ్చర్యం! ఎన్ని రకాలుగా రాక్షసుల మీద పడుతూ ఉంటే వాళ్ళందరినీ సంహరించుకుంటూ వెళ్ళాడా? ముష్టిక చాణూరులని మట్టుబెట్టాడా? కూలయాపీడాన్ని కూల్చివేశాడా? ఆహా, విశ్వరూపం చూపించాడా? అమ్మకు నోట్లో 14 భువన భాండాలన్నీ చూపించాడా? కుచేలుని దగ్గర తను కలిసి ఆ సాందీపుల వారి దగ్గర చదువుకున్నప్పుడు ఆ పడినటువంటి కష్టాలు, గురుభక్తి చూపించడం, ఏమి ఆశ్చర్యం! ఒక పక్క స్నేహధర్మం, ఒక పక్క భారత యుద్ధాన్ని నడిపినటువంటి కౌశలం కలిపి అపరిచ్ఛేద్య మహాత్మ్యనాయ్. బ్రహ్మాది దేవతలు కూడా పరీక్ష చేయడానికి వచ్చి గర్వభంగం పొందారండి. బ్రహ్మ ఆవులను మాయం చేసి తన యొక్క గొప్పతనాన్ని పోగొట్టుకున్నాడు. ఇంద్రుడు రాళ్లవాన కురిపించి కృష్ణ పరమాత్మకు మోకరిల్లి గోవింద పట్టాభిషేకం చేశాడు. ఆహా, అపరిచ్ఛేద్య మహాత్మ్యనాయ్, అయర్వర మమరర్ఘడుక్కు భోగ్యమాయ్. ఈ విధంగా సంకోచం లేని జ్ఞానం కలిగిన నిరతిశయ జ్ఞానవంతులైన నిత్యసూరులందరికీ కూడా కృష్ణావతారం చూడాలని కోరిక. అందరూ కూడా కృష్ణావతార సమయంలో వైకుంఠాన్ని ఖాళీ చేసి భూలోకానికి వచ్చారట. బృందావనం దగ్గర
చెట్లలాగా తరువుల్లాగా గుల్మాల్లాగా ఉండి స్వామివారి యొక్క వైభవాన్ని బాల క్రీడా లీలా వినోదాన్ని దర్శించారట. అయర్వర మమరరుగడుక్కు భోగ్యమాయ్ నాగపర్యంక శాయ్యాయ్ ఇరుందవైత్ వసుదేవ గృహే అవతీర్ణనాయ్. ఎక్కడో నాగపర్యంకంలో ఉండవలసినటువంటి ఆ స్వామి ఈ భూలోకంలో వసుదేవుని యొక్క గృహంలోకి వచ్చి ఆవిర్భవించారు కదా. ఎనక్కు ప్రాణనాయ్, అబ్బా నాకు ఆయన ప్రాణంలాగా ఉన్నారు అంటూ ఈ పాశురంలో మహావైభవాన్ని కీర్తిస్తున్నారు నమ్మాళ్ళు వాళ్ళు. కడల్వణ్ణన్ కణ్ణన్ సముద్రము వంటి కాంతి కలిగినటువంటి వాడు, ఆహా అటువంటి రమణీయమైనటువంటి సుందర ప్రకృతితో కాంతి గుణముల భూషణుడు. ఇంకా ఎలా ఉన్నాడు, విన్నవర్ కరుమాణిక్యమెనదారుయర్, నిత్యసూరులందరికీ కూడా మాణిక్యంలాగా భోగ్యభూతుడు. ఏ విధంగా అయితే మాణిక్యం ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తుందో, ఆ కరుమాణిక్యం అన్నారు, ఆ మాణిక్యం ఒక మణిట చింతామణి లాంటిది. చింతామణి చింతితమేవ ప్రసూతే, ఏదనుకుంటే అది ఇస్తుంది. శ్రీకృష్ణ గోపాల చూడామణి సామాన్యమా? దేవతలకు, దేవేంద్రులకు, బ్రహ్మకు, రుద్రునకు, అందరికీ కూడా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏమి కావాలో వాటినన్నిటినీ కూడా తీర్చిపెడుతూ ఉన్నటువంటి మా గోపాల చూడామణి కన్నన్ విన్నవర్ కరుమాణిక్యం, వీళ్ళందరికీ కూడా గొప్ప నీలమే కాంతి కలిగినటువంటి వాడన్నమాట. ఎనదారు వాళ్ళకులాగా నాకు కూడా ఎంతో భోగ్యభూతుడై పాడవరావ వినై వికసించినటువంటి ఆ అర విననై సర్పశయ్యపై కిడందా పవళించినవాడు స్వామి. ఆ ఆదిశేషుని మీద పవళించి పరం షుడర్ పండనూతత్తవర్, పరంజ్యోతి స్వరూపుడు ఆయన. మునుపు నూరుగురైనటువంటి దుర్యోధనాదులందరినీ కూడా నూతత్తవర్ అడవరం పొడై మంగ ఐవర్ ఘట్కాగి, బాధించుటకు వచ్చిన సేననంతా కూడా నశించునట్లుగా. ఎవరికోసం? పాండవుల కోసం. తాను వెంశమత్ క్రూరమైనటువంటి యుద్ధంలో అన్నుతేర్ కడవీయ పెరుమాన్ కనై కళలం, ఆ రోజున ఆ తేరు మీద సారథిలాగా కూర్చున్నట్టండి, కడవీయా సారథిగా పెరుమాన్ కనై కడల్, ఆ సర్వేశ్వరుని యొక్క పాదములో ఉన్న ఆభరణ ధ్వని ఉన్నది చూశారా, కాణ్బదెన్కొల్ కణ్గళే, ఆ పాదాలు, ఆ పాదాలకు అమరి ఉన్నటువంటి ఆభరణాలు, ఆ ఆభరణాల ధ్వనులను నేను ఎన్నడు దర్శించగలుగుతాను అంటూ కృష్ణావతారం యొక్క ఆ సౌలభ్య గుణాన్ని ఆళ్వార్లు ఈ పాశులంలో ప్రస్తావిస్తున్నారు. నిజంగా అన్ని ఆశ్రయ అవతారాల్లో ఈ కృష్ణావతారం ఇంత భోగ్యంగా ఉండడానికేమి? స్వామి అధరం మధురం, వదనం మధురం, ఆయన అంతా మధురాధిపతి. ఆయన శంఖము, చక్రము, రూపము, మాట, మనస్సు, చేష్ట, ఆట, పాట, గోపి, గావు, ఆవులు అన్నీ మధురం మధురం మధురం. ఆ మధురాధిపతి యొక్క వైభవాన్ని వర్ణించకుండా ఉండగలమా? మధురమైనటువంటి శబ్దాలు అవంతటవి తన్నుకుని తీరు వాయుమొళి స్వామి నమ్మాళ్వార్ల యొక్క వాక్కుల నుండి పొంగి ప్రవహిస్తున్నాయట. అందుకనే ఆళ్వార్లు అంటూ ఉంటారు, మా స్వామి నాకు తేనె లాంటి వాడు, నాకు పాలు లాంటి వాడు, నాకు కండ చక్కెర లాంటి వాడు, నాకు ధారకుడు, భోగ్యమైనటువంటి వాడు, పోషకుడు, అన్నీ నాకు అన్ని విధాల కండనల్లా దైవమిల్లై, మాకు కృష్ణుడు తప్ప మరి ఒక దైవమే లేదు అని ఆళ్వార్లు చెబుతూ ఉంటారు తిరువాయుమొళిలో. అసలు కన్నన్, ఆ కన్నన్ అంటేనే మోహంలో పడిపోతారట. కృష్ణావతారంలో కనిపించిన ఒకనొక సన్నివేశం, రోలు కట్టినటువంటి విషయం గనక విన్నట్లయితే ఆళ్వార్లు మూర్ఛపడిపోయారు. ఆహాహా అని ఇన్ని ఎత్తినరోళం అంటూ ఎన్ని ఏమి వైభవం, ఏమి వైభవం అంటూ భాగవతోత్తములారా,
కృష్ణావతార స్మరణ చేస్తూ ఉంటే మనకు కృష్ణావతారంలో ఉన్న లీలలన్నీ కూడా ప్రత్యక్షంగా కన్నుల ముందు కనపడుతూ ఉంటాయి. ఎక్కడ బాలుడెక్కడ, ఆయన చేసినటువంటి చేష్టలేమిటి, ఈ చేష్టలన్నిటికీ కూడా మంగళాలు పాడుతూ ఉంటారు కదా. అటువంటి వైభవము గల కృష్ణావతారాన్ని నేను ఆ స్వామి యొక్క పాదాలు, ఆ పాదాలకు ఉన్నటువంటి గజ్జలు, వాటి సవ్వడి దర్శించుకునేది ఎన్నడో అంటున్నారు ఆళ్వార్లు. ఎందుకంటే పరమాత్మ యొక్క పాదములు ఋషీశ్వరులంతా కూడా ఎల్లప్పుడూ కోరుతూ ఉంటారట. ఆ పాదాలకు మంగళాశాసనం చేస్తూ ఉంటారట. ఆ పాదాలకే కదండి, ఆ పాదాలతో స్వామి అర్జుని సారథ్యాన్ని ఒప్పుకొని ఆ భయంకరమైనటువంటి క్రూరయుద్ధంలో ఈ ఐదుగురు కోసమని 100 గురుతో కలహించారు స్వామి. ఆ పాదాలతో యత్ ఏం చేశారట, యత్ బృందావన పండితం దదిరవైహి యత్ తాండవం శిక్షితం. ఈయన వాళ్ళ అమ్మగారు పెరుగు చిలుకుతూ ఉంటే దానికి తగినట్లుగా పాదాలతో అందెలు వేసి నృత్యం నేర్చుకున్నట. అటువంటి వాడు ఈ కౌరవుల దగ్గరికి రాయబారిగా రాజకీయ నాయకుడుగా నడిచి కూడా వెళ్ళారట స్వామి. అటువంటి ఆ పాదములకు కట్టినటువంటి ఏ గజ్జలు ఉన్నాయో అవి గల్లు గల్లు అంటూ ఉన్నాయటండి. వాటిని ఎప్పుడు నేను వింటాను, ఆ పాద సవ్వడి నాకు, ఆ పాదాలని నేనెప్పుడు దర్శించుకుంటాను అని ఆళ్వార్లు తహ తహలాడుతున్నారు. అంటే కృష్ణ పరమాత్మ యొక్క అనుభవమే ఒక చరమ శ్లోకానికి సంబంధించినటువంటిది. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే అని ఏ దివ్యమంత్రమైతే ఉన్నదో ఆ చరణౌ అనే ద్వితీయ విభక్తి మనకి చెబుతున్నారు. శరణములను శరణముగా పట్టెదను అని ఆ చరణంలో ఆశ్రయించడానికి తగినటువంటి గుణాలున్నాయి. ఆ చరణములు ఎవరివి, శ్రీకృష్ణ పరమాత్మవి అంటూ ఈ పాశురంలో చరణ సౌందర్యాన్ని, ఆ స్వామి యొక్క వైభవాన్ని నా నేత్రాలు సేవించుట ఎప్పుడో కదా అని స్వామి ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. ఆళ్వార్లకు కృష్ణావతారాన్ని అనుభవించడం అంటే చాలా చాలా ఇష్టమట. అందుకనే కన్నన్ ఇలా కన్ను ఆ కృష్ణ పరమాత్మ తప్ప మరొక్కటి నాకు తెలియదు సుమా, నాకు తమలపాకులు కూడా కన్ననే అంటారు స్వామి. వెత్తిలం ఎల్లాం కన్నన్లని ఆ కన్నన్ విషయంలో చెబుతూ ఈ పాశురంలో మనకి మనోహరమైన దృశ్యాన్ని చూపించారు. ఏమిటది, పాండవ దూతగా స్వామి బయలుదేరడం, వారు కింద కూర్చోడమా, అర్జునుడు పైన కూర్చోడమా, అర్జునుడు పాదాలు తరచుగా తాకుతూనే ఉంటాయి. పార్థునకు ఈయన సారథిగా ఉండి ఆ నడిపించారట యుద్ధాన్ని. అక్కడికి వెళ్ళి ఏం చేశారు, అర్జునుడికి బావా ఇంకేం చేయమంటావు అని అడిగాట. అర్జునుడు తన యొక్క గొప్పతనంలాగా ఓహో నేను రథిని కదా అని అహంకరించాడు. యుద్ధమంతా పరిపూర్ణమైన తరువాత స్వామి ఎవరు ముందు దిగాలి, ఏ పాదాన్ని ముందు దింపాలి, అర్జునుడిని దిగమన్నట. అర్జునుడు అన్నట, సారథివి కదా నువ్వు, ముందు దిగిన తర్వాత నేను దిగుతానన్నట. కృష్ణ పరమాత్మ ఒక తోపు తోశారట, అర్జునుడు కింద పడ్డారు, తర్వాత స్వామి దిగారు. స్వామి పాదం భూమి మీద పెట్టడం ఆలస్యం రథం కాస్త తగలబడిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు, ఏమిటి కృష్ణ ఇది అని. అర్జున, ఈ భీష్మాదులు వేసినటువంటి సకల అస్త్ర శస్త్రాల్ని నా పాదం కింద నొక్కి పెట్టాను, కాబట్టి ముందుగా నిన్ను దిగమన్నా. అలా కాకుండా ముందు నేనే దిగి ఉంటే ఈ అస్త్రశస్త్రాలు నిన్ను దహించి ఉండేవి కదా అంటూ ఆ చక్కనైనటువంటి వృత్తాంతాన్ని గుర్తు చేసుకుందాం కాస్త. కాణ్బదెన్నుకొల్ కణ్గళే కడవీయ పెరుమాన్ కనైకళల్ సారథిగా ఈ విధంగా నడిపించి విజయాన్ని చేకూర్చిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సారథ్యంలో నడిపించిన ఆ పాదాలని నేను ఎన్నడు దర్శిస్తాను. కదాహం ఐకాంతిక నిత్య కింకరహ ప్రహర్షయిష్యామి. ఆళ్వందార్లు చెప్తూ ఉంటారు, స్వామి నేను ఎప్పుడయ్యా నీ యొక్క కింకరుడుగా ఉండి నా జీవితాన్ని గడుపుకుంటాను. అంతేకాదు, కదా పునఃశంకరథంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్ర లాంఛనం త్రివిక్రమా త్వచ్చరణాంబుజద్వయం మదీయ మూర్ధానం అలంకరిష్యతి ప్రభు. హే త్రివిక్రమ, నీ పాదాల్ని నా శిరస్సు మీద ఎప్పుడు ధరిస్తానో కదాహం
కావేరి అని అది కోరిక అన్నమాట. ఒక భగవద్భక్తుని యొక్క కోరిక, మళ్ళీ ఎప్పుడు నేను దీన్ని లభించగలుగుతాను, మళ్ళీ ఎప్పుడు చూడగలుగుతాను, ఆ పాదాన్ని నేను సేవించే భాగ్యం ఈ దాసుడికి ఎప్పుడు వస్తుందో కదా అంటూ ఆళ్ళవార్లు బెంబేలెత్తిపోయి, ఇదిగో ఈ పత్తులో అంతా కూడా స్వామి యొక్క వైభవాన్ని, స్వామి యొక్క ఉదారతను చాటుతూ ఉన్నారు. ఈ కన్నులు ఉన్నందుకు తప్పకుండా శ్రీకృష్ణ భగవానుని యొక్క పాద దర్శనం చేసుకోవాలట. దాన్ని మనకి ముకుందమాలలో చెప్పారు. ఒక్కొక్క అవయవం ఉన్నందుకు కృష్ణునికి సమర్పించుకోబడాలిట. ఏమిటి? ఓ నాలుక జిహ్వే కీర్తయా, కీర్తించవమ్మా కేశవం, శ్రీకృష్ణ భగవాను కీర్తించాలి. మురరిపుం చేతో భజ, ఓ మనస్సా నీకు, మనకి మనస్సు ఎప్పుడైతే ఉందో వెంటనే దానిలో శ్రీధరుణ్ణి భజించాలిట. చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వా సమర్చయా, రెండు చేతులు ఇచ్చారు కదండి పరమాత్మ, ఇచ్చినప్పుడు ఏం చేయాలిట? శ్రీకృష్ణ భగవానునికి మనం వారి పాదాలలో తులసిని సమర్పించాలట. పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయ త్వం శృణు. ఓ చెవులలారా, మీరు కూడా అచ్యుతుడైన మా పెరుమాళ్ళు కృష్ణ భగవానుని యొక్క కథలను వినండి, వినండి. అచ్యుత కథా శ్రోత్రద్వయ త్వం శృణు కృష్ణం లోకయా లోచనద్వయ. మరి కళ్ళకేం చెప్తున్నారు? ఈ రెండు కళ్ళు ఉన్నందుకు కృష్ణ భగవానుని యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూడాలిట. చూడాలంటే సౌందర్యం, అబ్బాబ్బాబ్బా ఏమి సౌందర్యం! స్వామివారి యొక్క సౌందర్యాన్ని పట్టు పీతాంబరాలు కలిగి ఉంటారు, పిల్లన గ్రోవిని కలిగి ఉంటారు. అదేవిధంగా కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్ఠిత విజయతే గోపాల చూడామణి. ఆ విధంగా స్వామి యొక్క అంగాంగాన్ని నకసిక పర్యంతాన్ని వర్ణిస్తున్నటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని హరే గచ్చ అంఘ్రి యుగ్మాలయం వారు వేంచేసినటువంటి దివ్య దేశాలకు వెళ్ళి మనం సేవించాలి. అటు శౌరిరాజ పెరుమాళ్ళు కావచ్చు, ఈ విధంగా శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామి యొక్క పాద పద్మాలను, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలు, శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే అనేటువంటి ద్వయార్థాన్ని ప్రతిపాదిస్తున్నట్లుగా ఈ పాశురంలో కృష్ణ భగవానుని యొక్క పాద పద్మాల యందలి నిశ్చింతగా నిశ్చలమైనటువంటి భక్తితో నేను నమస్కరించి సేవించేది ఎన్నడో కదా అంటున్నారు. హరేర్గచ్చాంగ్రి యుగ్మాలయం జిగ్రాఘ్రాణ ముకుందపాద తులసీం. అదేవిధంగా ఓ ముక్కు, ముక్కు ఉన్నందుకు ఆ కృష్ణ భగవానుని పాదాలలో సమర్పించినటువంటి తులసి దళాన్ని మనం వాసన చూడాలట. మూర్ధన్ శిరస్సు ఉన్నందుకు తలకాయ ఎగరవేయకుండా హిరణ్యకశిపునిలాగా ప్రహ్లాదునిలాగా వంచి కృష్ణ పాదాలని దర్శించుకోవాలిట. భాగవతోత్తములారా, ఈ విధంగా పెరుమాళ్లకు బాహ్య వస్తువులతో కాదు సుమా అర్చన చేయడం, మన శరీరంలో ఉన్నటువంటి మన అవయవాలనే పూజాద్రవ్యాలుగా చేసి స్వామివారి పాద పద్మాల్లో సమర్పించుకునే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అంటూ నమ్మాళ్ళవార్లు చేసినటువంటి ఈ పాశురం నిజంగా ఎంత వైభవంగా ఈ పత్తులో చెబుతూ ఉన్నారన్నమాట. తత్ర పాండవానాం కురూణాంచ యుద్ధే ప్రారబ్ధే, ఒక ప్రక్క పాండవులకు అదేవిధంగా కౌరవులకు యుద్ధం ప్రారంభించగా, స భగవాన్ పురుషోత్తమ సర్వేశ్వర అఖిల జగదుపకృతిమర్చ ఆశ్రిత వాత్సల్య వివశ. ఈ లోకానికంతా కూడా ఉపకారంగా తన యొక్క ఆశ్రిత సౌకర్య ఆపాదక గుణాలను, ఆశ్రయణ సౌకర్యాలను వాత్సల్య వివశులై పార్థం రథినం, పార్థుణ్ణేమో పైన కూర్చోబెట్టుకొని తాను ఆత్మానంచ సారథిం భూత్వా తనను సారథిగా మలుచుకుని సర్వలోక సాక్షికం చకారా, ఈ విధంగా సర్వలోక సాక్షిగా ఈ మహాయుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో వారి పాదాలకు నేను మంగళాశాసనం చేస్తున్నాను సుమా అంటూ నమ్మాళ్ళవార్లు ఈ పాశురంలో అనుగ్రహించారు. ఆళ్వార్ తిరువడిగడే శరణం. కడల్ వన్నన్ కన్నన్
విన్నవర్కరుమాణికం ఎనదారుయిర్ పడగరవిన్నణై కిడంద பரஞ்சுடர்பண்டு நூற்றுவர் அடவரும் படை மங்க ஐவர் கட்கு ஆகிவ சமத்து அன்று தேர் கடவிய பெருமான் கனை காண்பதென்று கொள்கண்களே காண்பதென்று கொள்கண்களே ஆழ்வார் திருவடிகளே சரணம்.